Kondu, Kondu. Kondu Jati. Cinema చూసారా మీరు ట్రిపుల్ ఆర్? జూనియర్ ఎన్టీఆర్ ది కూడా మీగా జాతి అని చెప్తారు సినిమాలో. గోండు బెబ్బులి అంటారు. ఓకే, సూపర్ అన్న. ద గిరిజన్స్ అయితే మీరు. ఓకే. మనకి లోపల చల్లగా ఉంటుంది. ఓకే ఉండండి ఒక నిమిషం, మన గైడ్ మాట్లాడుకున్నాం మనం. మీ పేరన్నా? ఆనందరావు. ఆనందరావు గారు బొర్రా కేవ్స్ గైడ్. నేను బొర్రా కేవ్స్ గైడ్. ఒక 45 నిమిషాల్లో మొత్తం అని చెప్పాము. చక్క టైం 2:52 అవుతుంది ప్రెసెంట్. వెళ్దాం పదన్నా మనం. ఇంకా మీరు చెప్తా ఉండండి, చెప్తా ఉంటాను. మనం తిరిగేద్దాం. చక్క ఆడుస్తాం. మీరు ఆన్లో చేశారా? ఆన్లో చెప్పండి సార్. చూడండి సార్, సార్ మనకి బొర్రా గుహలు అంతా వాటర్ ద్వారా తయారైనది. ఓకే, ఎవరు కూడా చెక్కింది కాదు, చేసింది కాదు. ఈ బొర్రా గుహలు ఎప్పుడు అంటే 150 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ కేవ్, 1807 డిస్కవర్డ్. బొర్రా అంటే హోల్. ఆదివాస లాంగ్వేజ్ భాషలో బొర్రా అంటారు అన్నమాట. బొర్రా అంటే హోల్ అండి. ఈ హోల్ నుంచి ఫస్ట్ అంటే ఒక ఆవు పడిపోయింది, గడ్డి మేస్తున్నగా ఒక ఆవు. ఓకే, ఆవు పడిపోయి లోపలికి హోల్ నుంచి నదిలోకి వెళ్ళి బతికింది ఆవు. అందుకే నది పేరు గోస్తాన్ అనే పేరు వచ్చింది. గోస్తాన్ నది. ఈ బొర్రా గుహలు మన విశాఖపట్నం ఇక్కడికి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. ఇవంటే గుహలోపల గుహలు ఉన్నాయి. ఇటువంటి గుహలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎంత పెద్ద గుహలు లేవు. అజింతాలో ఉన్నాయి, మలేషియాలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, జగదల్పూర్ లో ఉన్నాయి, కర్నూలులో బిలియం కేవ్స్ ఉన్నాయి, అండమాన్ లో కూడా ఉన్నాయి. కానీ అవన్నీ వేడిగా ఉంటాయి, ఇవి చల్లగా ఉంటాయి. ఈ కొండల్లో అన్ని కెమికల్స్ ఉంటాయండి. ఈ కొండల్లో మనకి లైమ్ స్టోన్, మార్బుల్, కాల్సైట్, ఇల్లువక్కరు, మ్యాగ్నీస్, గ్రాఫైట్స్, మైకా ఉంటుంది, ఐరన్ ఓర్ ఉంటుంది, బాక్సైట్. ఓకే, చుక్క చుక్క నీళ్ళు కారుకుంటూ అట్లా స్టోన్ తయారైపోతుంది. ఫార్మసన్స్ ఎంత స్టోన్, మార్బుల్ స్టోన్స్, మార్బుల్ స్టోన్స్ అవి అంతా. ఓకే ఓకే, దిస్ ఇస్ అండ్ బ్లూ మార్బుల్, వైట్ మార్బుల్, కాన్స్టల్ లైమ్ స్టోన్స్, అంత కెమికల్స్ అన్నమాట. ఓకే సరే, బ్లూ మార్బుల్ ఉంది, వైట్ మార్బుల్ ఉన్నది. ఓకే సరే, దానికి కల కూడా ఉంది. ఇందులో మీకు కలర్స్ రాళ్ళు పుడితే కలర్ స్టోన్స్ రాల్స్. ఓకే లోపలికి వెళ్దామా? ఏం షూటింగ్ అయిందన్న? జంబలకి పంపిస్తుంది ఇక్కడ. ఏది? జంబలకి పంప. జంబలకి పంపనా? ఓకే ఇది న్యాచురల్ శివలింగం అండి. ఓకే 365 రోజులు పైన చుక్క చుక్క వాటర్ పడుతుంటది. వాటర్ పడిన శివలింగము ఇక్కడ గ్రామస్తు మహాశివరాత్రి పూజ చేస్తుంది. ఓకే ఎక్కడది? మైన్స్ పడుతుంది పైనుంచి. న్యాచురల్ శివలింగం ఆ పైనుంచి వాటర్ పడుతుంది, దక్కన పడుతుంది. ఓకే ఓకే, కాల్షియం డిపాజిట్స్ సైడ్ సెంటర్ అన్నమాట. సైంటిఫిక్గా అవి ఇలా చుక్క చుక్క పడి ఇలాగ తయారైంది శివలింగం. ఓకే ఇలాగే తయారైపోతుంది. కొన్ని వారం స్తంభం తయారైపోతుంది, పిల్లర్ అలానే కంటిన్యూ అయితే ఇంకొన్ని 100 సంవత్సరాలకి సైంటిఫిక్గా. ఓకే అవి అట్లా ఏమంటారు సైంటిఫిక్గా? స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్. ఓకే కాల్షియం డిపాజిట్స్. ఓకే ఇట్లా తయారైపోతుంది పిల్లర్, ఉంగుడుతుంది కదా. ఇదన్నమాట వాటర్ పడి స్తంభం తయారైంది. దీని పేరు జలశిల, జలశిల జలశిల అంటారు. సెటిల్మెంట్ రాక్స్. ఓకే లేదంటే స్టాలక్టైట్ తాకచ్చా ఇది? ముట్టుకోవడం వల్ల చూడ చూసి అలా నల్లగైపోయింది, లేకపోతే అలా తెల్లగా ఉండేది. ఓకే టచ్ చేసి ఎంత కాల్షియం డిపాజిట్స్, కాల్షియం డిపాజిట్స్, కాల్షియం కార్బోనేట్. ఓకే వచ్చండి. ఇదంతా ఒకప్పుడు అంటే మనకి నది ప్రవేశిస్తే ఉండేది, నది వెళ్తుండేది. ఓకే నది వెళ్తూ ఆగిపోయింది అన్నమాట. ఇప్పటికీ మనకి బొర్రా గుహలు కనుక్కొని 210 సంవత్సరాలు అయింది. ఓకే 1807 అది ఆవు పడిపోవడం వల్ల. ఓకే ఇదంటే మనకి ఫస్ట్ కేవ్, సెకండ్ కేవ్ అలాగ ఉన్నదమ్మా, థర్డ్ కేవ్ అలాగా. ఓకే పైన కూడా ఉంది కేవ్, పైన కూడా వేరే కేవ్ ఉంది, కింద కేవ్ ఉంది, లోపల కేవ్ ఉంది. ఓకే ఇదిగోండి అంతా నీళ్ళు పడే స్తంభం అండి. ఓకే దీని పేరు జలశిల, జలశిల. 10 లక్షల సంవత్సరాలు పట్టింది స్తంభం తయారవడానికి. అబ్బా ఇందులో ఏమున్నాయంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సిలికాన్ డిపాజిట్స్. ఓకే stalactites, stalagmites. Okay. ఇవంతా ఎక్కడ తెలుసుకున్నారు మీరు? ఏమండి ఇవంతా ఎక్కడ తెలుసుకున్నారు? నేను ట్రైనింగ్ కి వెళ్ళామండి. బొర్రా కేవ్స్ హైదరాబాద్ ట్రైనింగ్ కి 5 సార్లు అసలు ట్రైనింగ్. నైస్ నైస్ గుడ్. yes. బెల్లం కేవ్స్. ఓకే. తమల్లి జగదల్పూర్ లో కేవ్ ఉంది. ఓకే. కుటుంబసర్ కేవ్ అంటారు. అది కూడా వేడిగా ఉంటది. ఓకే. అక్కడ లైట్స్ ఏ లేవు. అంటే గ్యాస్ లైట్ తో చూపిస్తారు. గ్యాస్ లైట్స్ తో. ఓకే. దాన్ని కూడా నీమ్ ఫ్రైడే స్తంభం అన్నమాట. ఓకే. ఇది మనకి ఇందులో కూడా ఇందులో కింద కూడా కేవ్ ఉంది, పైన కూడా కేవ్ ఉంది. ఓకే. అది అగోండి పైన చూడండి. ఇక బొర్రా అంటే దానికి బొర్రా బొర్రా ఓపెన్ స్కై. ఒరియా భాషలో బొర్రా అంటారు, మన తెలుగు భాషలో తొర్రా అంటారు అన్నమాట. ఓకే కమాన్ వచ్చండి. ఇక్కడ బ్రెయిన్ చూపిస్తానండి. ఏంటిది? మెదడు ఆకారం. ఓకే బ్రెయిన్ 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 కింద పైన ఇక్కడ రివర్ ఏముందన్న పైన ఏముంటుంది? చెట్లు అడిగి ఉంటాయి. మళ్ళీ నీళ్ళు ఎలా? కొండల నుంచి పుడుతుంది. ఓకే ఊట కొండల నుంచి ఊట నీరు. ఓకే మెదడు ఆకారం ఏది? ఇదే ఇదే అంతా కిందది మీద కిందది మీదది ఈ కిందది అంతా ఇది ఇది బ్రెయిన్ తయారైంది. నీళ్ళు పడి పడి ఇదో ఇక్కడ ఒకసారి లైట్ అయ్యరా, ఇక్కడ ఒకసారి లైట్ అయ్యరా బ్రెయిన్ షేప్లో అక్కడ ఉంది కింద కూడా ఉంది. ఓకే ఒక 1/2 కిలోమీటర్ కిలోమీటర్ కేవ్ ఉంటుంది. ఏంది ఇట్లా ఇట్లా లోపలికి వెళ్తారా? ఎవరైనా వెళ్తుంటారు, ట్రెక్కింగ్ వెళ్తుంటారు. ఓకే దానికి పర్మిషన్ అడగాలి. దాని ఛార్జ్ వేరే ఉంటుంది. ఛార్జ్ సపరేట్ ఉంటుందా? కానీ బాగుంటుంది అది. ఓకే జనాలు వెళ్ళరు కాబట్టి అది బాగా నీట్గా ఉన్నది. ఓకే లోపల అంత తెల్ల తెల్లగా మెరుస్తుంటుంది. ఓకే డైమండ్స్ లాగా మెరుస్తుంటుంది. మీరు దానికి కూడా ట్రైన్ అయ్యారా అండి? మీరు దానికి కూడా ట్రైన్ అయ్యారా? దానికి వెళ్తుంటాం అప్పుడప్పుడు, వెళ్ళిస్తుంటే తీసుకొని చూపిస్తుంటాం. ఓకే ఓకే అంత లోపలంతా వాటర్ ఉంటుంది, లోపలంతా బురదలు ఉంటాయి. ఓకే ఎంత వాటర్ అప్పటి నుంచి ఇందులో నుంచి వాటర్ నది వెళ్తూ ఉండేది, నది వెళ్తూ ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఓకే ఈ వాటర్ పోనందుకు కాలువ కట్టించారు, కాలువ కట్టించారు, కాలువ కట్టించారు. ఓకే ఇంతకుముందే ఉండేది కాదనమాట. ఓకే ఈ బోర్డు కిందగా పైనుంచి రైల్వే ట్రాక్ ఉంది, రైలు పట్టాలు ఉన్నాయి. ఓకే ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్. ఓకే పైన పైన 176 అడుగుల కిందకు వచ్చాం. ఓకే రగులు రాయమందు ఉన్నది మన సీ లెవెల్ 2182 ఎత్తులో ఉన్నాం. ఇట్రండి ఇది ఇన్ఫర్మేషన్ ఇంకోసారి చెప్పరా? ఇన్ఫర్మేషన్ ఇంకోసారి చెప్పండి. కిందకి పై నుంచి కిందక 176 అడుగుల కిందకు ఉన్నాం. 100 అడుగులు రాయమందం ఉన్నది, 100 అడుగులు రాయమందం థిక్నెస్ ఆఫ్ 100 ఫీట్. మనం సీ లెవెల్కి 2182 ఎత్తులో ఉన్నాం. వావ్ లాగా సింహలాగా సూపర్ అన్న. ఒకసారి లైట్ అయ్యారా? అక్కడ పులి ఆకారము కళ్ళతో చూడడానికి కరెక్ట్గా కనిపిస్తాం, సూపర్గా. కెమెరాలో అంతగా డీటెయిలింగ్ లేదు కానీ కళ్ళతో సూపర్ ఉంది. న్యాచురల్ ఫార్మేషన్. ఓకే షాండ్లేర్ షాండ్లేర్ అవునవును. ఓకే షాండ్లేర్ అది శాండ్లియా. ఓకే సైంటిఫిక్ స్టాలక్టైట్ 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 వచ్చింది స్టాలగ్మైట్స్ స్టాలగ్మైట్స్ స్టాలక్టైట్ మైట్ కలుసుకుంటూ అలా అట్లా ఎన్నో వేల సంవత్సరాలకు స్తంభం తయారైపోతుంది. లేకపోతే అంతా కూడా ఒకప్పుడంటే ఇంకా చాలా బాగుండేది. ఓకే ఈ జనాలు రావడం వల్ల ఏంటంటే దానికి డిస్టర్బ్ అయిపోయింది అన్నమాట. డిస్టర్బ్ అవ్వడం ఏంటంటే ఆ వాటర్ పడిన వాటర్ కూడా కొంతవరకు ఆగిపోయింది. అందరూ ఏం చేస్తారంటే జనాలు ఎక్కడైతే వాటర్ పడుతుందో అక్కడ చేయబెడతారు, అక్కడ వాటర్ పడిన ఇలా గిలుతారు గోపుతారు. కాబట్టి అదేంటే డిస్టర్బ్ అనేది తయారవడం పోయిందన్నమాట. ఇప్పుడు తయారవట్లేదు, ఆగిపోయింది అనమాట. ఓకే ఒకప్పుడు తయారైనవే ఇవంతా, అప్పుడు తయారైనవి ఇప్పుడు తయారైనవి లేవు. మనం ఏసీ ఒక ఏసీ ఒక 22, 23 పెట్టినట్టే అది రూమ్లో ఎట్టుంటుంది వచ్చారు లేదంట మనకి కనబడకుంటాయంట ఏసీ పెట్టారంట చెప్తున్నారు. ఏసీ పెట్టలేదంటే లేదు పెట్టారు, ఎక్కడ ఉంటారు లేదు ఎక్కడ లేదండి తయారైంది ఉంది న్యాచురల్ ఏసీ అంటే నమ్మలేదు. సెకండ్కి వచ్చి వెళ్ళిపోయారు. అంత చల్లగా ఉంది ఇక్కడ. మొక్కజొన్న కంకి ఆకారం స్వీట్ కాన్. బాగుంది బాగుంది నైస్. జెల్లీ ఫిష్కి పిల్లలు పెద్దవి చిన్నవి అట్లా లైటింగ్ ఎందుకన్నా ఈ విధంగా కలర్ కలర్స్ పెట్టారు? ఏమైనా ఐడియా ఉందా? సారీ, లైట్స్ ఇలా కలర్ పెట్టకుండా మామూలుగా ఏంటంటే లైట్స్ ఇలా పక్క పక్కన పెట్టాలా, మళ్ళీ దారి పెట్టాలా. ఓకే, దారి పెడితే మీకు ఇక్కడ కూడా ఎవరు పాడు చేయరు. అవును సార్, అక్కడ చూడండి సార్, ఇట్లాగా వాటర్ లాగా పడి పడి ఇలా తయారైంది కదండి అంతా కూడా. అవునవును, చాలా పేరు రాయకూడదు, అది చాలా తప్పదు. అవును, ఇగో ఇలా ఉండేది ఫస్ట్, చాలా చల్లగా ఉందండి. చూడండి చూడండి, ఇలా ఉండేది ఫస్ట్. ఓకే, మొత్తం కొంత ఇలా తెల్లగా మెరుస్తుండేది అనమాట. ఓకే, నెలందరూ టచ్ చేసి ఇలా పేలు రాసేసి పాడు చేస్తారు. ఏం చేస్తారంటే వీళ్ళు లిప్స్టిక్ రాసినట్టు చూడండి సార్, ఏం చేస్తారంటే వీళ్ళేమో టచ్ చేస్తారు, పేలు రాస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే బుడద రాస్తారు, మళ్ళీ పేలు రాస్తారు, మళ్ళీ బుడద రాస్తారు, మళ్ళీ పేలు, అలా అలా చేసి పాడు చేస్తారు. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, పైన ఎంత తెల్లగా ఉంది చూడండి, అలా ఉండేది ఫస్ట్. ఇదంతా పాడు చేస్తారు. చూడాల్సిన చక్కెర పేర్లు రాసిన వాళ్ళకి ఏంటంటే పైన వేయాలన్నమాట. ఓకే, ఇదేం చేస్తుందండి మనలో పొందేలు తెస్తున్నారు, వదలకూడదు. ఇంకా ఇది ఫ్రెష్గా చెక్కారు చూడండి, రాయితే ఫ్రెష్గా పేర్లు చెక్కారు, దుమ్ము వస్తుంది. పైన చూడండి, అక్కడ శివ పార్వతి లాగా, కుమారస్వామి లాగా, వినాయకుడిలాగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరి లాగా, చూడండి ఒక మసీల లాగా, తాబేలు లాగా, అట్లా రకరకాల షేప్స్. ఓకే, మనం ఎట్లాగా మనం ఊహించుకుంటాం అట్లా కనిపిస్తాయి. ఓకే, ఇదొక ఏమి తొండము, హెడ్ మొత్తం బోర్డు ఏమి కాక. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ బ్రో, పెద్ద అది తొండము, హెడ్ మొత్తం బాడీ, మనం ఎలా ఊహించుకుంటే అలా కనిపిస్తుంది. ఇది పెద్ద ఏనుగు, ఇది చిన్న ఏనుగు, బేబీ ఎలిఫెంట్. ఇది సర్పం ఆకారం, పాము పరగ ఆకారం. ఓకే, ఎంత లోపల అనుకోండి, చూడండి ఫస్ట్లో మొత్తం గుహంతా అనుకోండి ఇలాగ తెల్లగా ఉండేది. ఓకే, ఇలాగ ఉండేది. ఎంత రాశాడు, మట్టి బుడద రాశారు అన్నమాట. లేకపోతే చూడు ఇలాగ ఇలాగ తెల్లగా ఉండేది, మొత్తం మెరుస్తూ ఉండేది అన్నమాట. చూడు ఎంత ఉండదు, మట్టి రాసేది పాడేస్తారు మొత్తం. ఇంకా చూడండి ఇలా ఉండేది ఫస్ట్, మెరుస్తుంది. చూడండి తెల్లగా ఉండేది, అలా మెరుస్తూ ఉండేది, తెల్లగా అంతా అలా ఉండేది అనమాట, జాడుతూ ఉండేది అనమాట. మన ఇద్దరండి ఎక్కడ బాగుంటారు పాడు చేస్తారండి. సార్ ఇప్పుడు మనం పైనుంచి కిందకి 250 అడుగులు కిందకి వచ్చాం. ఓకే, 250 అడుగులు కిందకి వచ్చేసే మనం అండర్ గ్రౌండ్ కేక్ వచ్చాం. ఓకే, ఎంత ఏంటంటే ఒకప్పుడంటే ఇందులో నుంచి నది ప్రవహిస్తూ ఆగిపోయింది అనమాట. ఓకే, వాటర్ వెళ్తుంది, కొద్దిగా వెళ్తుంది వాటర్. ఓకే, చాలా కొద్దిగా చాలా కట్టించారు వాటర్ ఫాల్. పైన చూడండి, అక్కడ గుడిలాగా తయారైంది, పైన శివలింగం లాగా తయారైంది, అక్కడ శివలింగం లాగా, గుడి లోపల శివలింగం లాగా, బయట వేస్తే వినాయకుడు, సాయిబాబా లాగా తయారైంది. ఇక్కడ చూడండి సాయిబాబా లేదంటే వినాయకుడు, మనం అలా ఊహించుకుంటే అలా చూడండి. ఓకే, నైస్. ఓకే, మరి చెట్టు ఓడల మాదిరి. ఓకే, వస్తారా మా భోజనానికి వస్తారు, బతికెత్తులు కూర్చున్నట్టుగా. మదర్ అండ్ చైల్డ్, ఇదొక ఎలిఫెంట్ లెగ్, ఏమి పాదం, ఇదొక డైనోసార్స్ ఆకారం, డైనోసార్స్ స్కెలిటన్ ఆకారం, ఒకసారి దాని మీద లైట్ అయ్యారా, డైనోసార్ ఆకారం, డైనోసార్. వావ్, సూపర్ సూపర్. బొర్రా కేసులో ఇన్ని ఉన్నాయి, మీరు వచ్చారు కాబట్టి ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. మీరు ఒక రోజు చూసినా ఇంకా తరగ ఇంకా ఉన్నాయండి, టైం చాలదు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, పుట్టి పెరిగిందంతా ఇక్కడేనండి మీది? బొర్రానే మీ ఊరి పేరు అయితే? ఓకే, ఇందాకేదో చెప్పారు ఏదో జాతి, గోండు జాతి. సినిమా చూసారా మీరు? త్రిపులార్ జూనియర్ ఎన్టీఆర్ది కూడా మీ ఇక జాతి అని చెప్తారు సినిమాలు, గోండు బెబ్బులి అంటారు. ఓకే, సూపర్ అన్న. ద గిరిజన్స్ అయితే మీరు. ఓకే, నైస్ అన్న. మీరు ఓకే, ఏ లాంగ్వేజెస్లో గైడింగ్ ఇస్తారు? హిందీ, బెంగాలీ, ఒడియా, తెలుగు, ఇంగ్లీష్. ఓకే, నైస్. చాలా ఇంకా ఆల్మోస్ట్ ఇండియాని కవర్ చేసేసినారు. వస్తారా ఒక 2-3 లాంగ్వేజ్లు వదిలిస్తే? జపనీస్ స్పానిష్ వస్తారు ఇక్కడికి, వస్తారు. ఓన్లీ బొర్రా కేసుకొని చెప్తుంటాం. ఓకే, ఇంగ్లీష్లో చెప్తాం. ఓకే, నైస్ నైస్.